అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది అయితే పోలీసులు మాత్రం పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించలేదు ఉదయం నుండి పిన్నెల్లి కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాస్క్ ఫోర్స్ ముమ్మరంగా గాలింపు జరిపింది తరంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారు స్వాధీనం చేసుకున్నారు కంది దగ్గర పిన్నెల్లి బ్రదర్స్ కారు వదిలి పారిపోయారు అయితే మొత్తానికి పిన్నెల్లిని పోలీసులు అదుపు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టారు ఐపీసీ ఆర్పీ పీడీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు నమోదు చేశారు పీడీపీపీ చట్టం కింద మరో కేసు కూడా నమోదు చేశారు ఇప్పటికే ఏవన్ గా కోర్టులో మేమో కూడా దాఖలు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలియవస్తోంది అయితే ఇంకా దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుమారు పది సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్లో రామకృష్ణ రవికృష్ణ అంటే మూర్తి మూర్తి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిన్నటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పి ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఎవరైతే ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీ తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా ఆయన్ని నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన ఈవీఎంని బ్రేక్ చేస్తున్నటువంటి వీడియోస్ అయితే వైరల్ అయినాయో వాటిని చూసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్ అయినట్లుగా కనపడి కనపడింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సీఓకి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తిగా కూడా అసలు ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత మీరు ఏం చేశారు ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ కూడా అడిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఛాలెంజ్గా కూడా ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆరు టీములు ఆయన అరెస్ట్ చేసేందుకు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం హుస్నాపూర్లో ఒక ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక సిరామిక్ సంబంధించిన సిరామిక్ ఫ్యాక్టరీలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీన్ని అయితే పోలీసులు ఇంతవరకు కూడా నిర్ధారించలేదు ఒక పక్కన తెలంగాణ పోలీసులు మరొక పక్కన వచ్చేసి ఏపీ పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు టువంటి పరిస్థితి అయితే ఉంది మనకు అందుకని సమా వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం ఆయన అయితే అదుపులో తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటికైతే ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్రాన్ని అదేవిధంగా కూడా దేశాన్ని దాటిపోకూడదనే ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఆయనకి సంబంధించి లుక్అవుట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి టీములు కూడా ఆయా ఎయిర్పోర్ట్ల దగ్గర అయితే ఆయన గుర్తించేందుకు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులైతే ఉంది ఈ క్రమంలోనే ప్రజెంట్ ఆయన్ని తప్పించుకోవడానికి వీలు లేని విధంగా కూడా ఒక వేటలాగా తయ వేటలాగా అష్టదిగ్బంధన చేసిన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన ఏదైతే ఇక్కడ ఒకసారి ఆయన తప్పించుకో అందినట్టే అంది తప్పించుకున్నాడని చెప్పి వార్తలైతే అందినటువంటి నేపథ్యం ఉంది అదైతే సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన వెహికల్లో లో ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత శోదకు సంబంధించినటువంటి ఈ మొబైల్స్ ఉన్నాయి దీన్ని బట్టి వాళ్ళు పారిపోయేటువంటి క్రమంలో పడిపోయేటువంటి క్రమంలో అవి వదిలేసి వెళ్ళారా కాకపోతే ఉద్దేశపూర్వకంగా మనుషులు లేకుండా అక్కడ మొబైల్స్ పెడతాం ద్వారా ట్రాకింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ట్రాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వా పోలీసు అధికారుల్ని పోలీస్ సిబ్బందిని ఈ విధంగా కూడా రాంగ్ ట్రాక్ చేసే విధంగా కూడా ఇటువంటి చర్యలు చేపట్టారనే దాని మీద కొంత అయితే మాత్రం చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేసేది ఖాయమని చెప్పి ఈ ఏపీ తెలియజేసిన పరిస్థితి ఉంది ఆయన మీద ఇప్పటికే పది సెక్షన్లు నమోదు చేయడం జరిగింది దాంట్లో నాలుగు సెక్షన్లు అయితే చాలా కఠినమైన శిక్షణలో అని చెప్పడం జరిగింది ప్రధానంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మాచర్లకు సంబంధించి ఒక ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్లస్ అదే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే ఈ పాల్వాయి గేటు దగ్గర ఆయన ఈవీఎంల మీద ఈవీఎంలను పగలకొడడం ధ్వంసం చేయడం అనేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ ఆయన ఆయన్ని కంపల్సరీగా కూడా అరెస్ట్ చేయాలి కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి పోలీసులు కూడా ప్రధానంగా ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు ఆ నిన్నటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్పారు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మాచర్లకు సంబంధించి మాచర్లో చాలా సంశయ సంశయాత్మకమైనటువంటి ఈ సమస్యాత్మకమైనటువంటి ఈ ప్రదేశం ఈ నియోజకవర్గం మాత్రం చాలా సెన్సిటివ్ ఏరియా సెన్సిటివ్ ఏరియా అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే తగినంత భద్రతా సిబ్బందిని ఈ కేంద్ర బలగాలు వచ్చినప్పటికీ కూడా తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఇటువంటి సంఘటనలు జరిగినాయని ఒక పక్కన చెబుతూ ఉంటే మరో పక్కన తగినంత భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తమని ఇప్పుడు కనుక స్ట్రెస్ చేస్తే మాత్రం తమకి ఇబ్బందులు తప్పవు ట్రాన్స్ఫర్స్ లేదా సస్పెన్షన్ గురవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టే మాచర్లో సంబంధించి ఇటువంటి సంఘటనలు ఈ హింసాత్మక ఘటనలు నమోదు అయినాయి అని చెప్పి మరో సెక్షన్ నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అక్కడ ఆ ఏదైతే పాల్వాయి గేట్ దగ్గరికి వెళ్ళటం అక్కడ ఆ దానికి సంబంధించిన ఈవీఎం రెండు వందల రెండు బూత్ లో ఉన్నటువంటి ఈవీఎం ఆయన ధ్వంసం చేయడం ధ్వంసం చేసేటువంటి క్రమంలో అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఒక వ్యక్తి వచ్చినటువంటి సందర్భంలో అడ్డుకునేందుకు వచ్చిన సందర్భంలో అతని మీద ఈ ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సిబ్బంది అయితే మాత్రం దారుణంగా దాడి చేయటం జరిగింది అలాగే అక్కడ అడ్డుకోవడానికి వచ్చిన మహిళలతో కూడా వాగ్విధానం జరిగి వాళ్ళు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో దూషించారు అనేటువంటి ఇది కూడా వీడియోలో ప్రొజెక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ వీడియో దొరికిన వీడియోని మాత్రం నిన్నటి రోజు మాత్రమే ట్రేస్ చేయడం జరిగింది అంటే మామూలు పరిస్థితుల్లో అయితే ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ధ్వంసమైనవి మొత్తం మాచర్లో ఏడు ఈవీఎంలు మాత్రం ధ్వంసమైన ఏడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సేకరించే పనులు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న చివరిగా కూడా ఏదైతే వెబ్ వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఈ ఈసీ ఏర్పాటు చేసినటువంటి కెమెరాస్లో ఇది ఈ ధ్వంసం చేసినటువంటి వీడియో అయితే లభ్యమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ నుంచి కూడా ఆయనకి సంబంధించి ప్రధానంగా ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా కూడా ఆయన గత ఏదైతే పదమూడో తారీఖు ఎలక్షన్స్ జరిగిందో ఎలక్షన్స్ జరిగినటువంటి మూడో రోజు నుంచి ఆయన ఇక్కడి నుంచి లిఫ్ట్ అవ్వడం జరిగింది మార్చిల్ నుంచి లిఫ్ట్ అయ్యారు లిఫ్ట్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు దానికి సంబంధించి కూడా అప్పుడే అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ లోకల్గా ఉన్న కొంతమంది కానీ ఇక్కడి నుంచి ఆయన పారిపోయాడు అని చెప్పినటువంటి సందర్భంలో కొన్ని ఛానల్స్కి మాత్రం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే నేనేం పారి పోలేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళినట్టయితే ప్రశాంతంగా ఉంటారు అని చెప్పినటువంటి నేపథ్యంలో తాను అన్నట్టు కూడా చెప్పాడు అయితే ఒకటి పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం తనకు సంబంధించినటువంటి గన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ గన్ మ్యాన్ కూడా వదిలేసి ఆయన వెళ్ళిపో వెళ్ళిపోవడం అనేది చూస్తే మాత్రం ఆయనకు ముందుగానే ఏదైతే ఆయన ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కంపల్సరిగా కూడా ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఈవీఎంలని ధ్వంసం చేసిన విజువల్స్ లభ్యమవుతాయి వచ్చినటువంటి నేపథ్యంలో అది ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది తప్పనిసరిగా కూడా తన మీద కేసు నమోదవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ బెటర్ అనుకునే ఉద్దేశంలోనే హైదరాబాద్ చేరుకున్నట్లుగా కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఆయనకి సంబంధించి ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టేందుకు కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఆ సందర్భంలో ఏంటంటే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఒక టాక్ అయితే వినిపిస్తుంది విదేశాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా కూడా అవుట్ నోటీస్ ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా అవుట్ నోటీస్ కూడా దారి జారీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ కూడా పా దీనికి సంబంధించి విమానాశ్రయాలకు సంబంధించి పోలీసు ఏపీ పోలీసుకి సంబంధించి ఏపీ పోలీసుకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఏపీ ముకేష్ ముఖేష్ కుమార్ మీ చెప్పింది ఏంటంటే ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజే జరగచ్చు అన్నట్లు కూడా చెప్పారు అంటే దీన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే హుస్నాపూర్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేసినట్లుగా కూడా వాళ్ళ దగ్గర కొంత సమాచారం అయితే ఉండొచ్చు దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పారు కాబట్టి ఈ ఈ ఏదైతే వస్తుందో హుస్నా హుస్నాపూర్లో ఆయన అరెస్ట్ చేశామని చెప్పి దాన్ని కొంతవరకు మాత్రం రిలయబుల్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ఈ ఈ ఆయన ఆయన ని కూడా ట్రే తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఆయనకు సంబంధించిన కాల్ డేటా పూర్తిగా కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది ఆయన ఎవరెవరికి కాల్ చేశారు ఎక్కడి నుంచి కాల్ చేశారు అదేవిధంగా ఆయనకు వచ్చినటువంటి కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు వాళ్ళ మీద కూడా పూర్తిగా కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది ఈ జరగడం అనేది ఈ జరుగుతుంది ప్రధానంగా ఇప్పటికే హుస్నాపూర్లో ఆయన అరెస్ట్ చేసినట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మాత్రం ఆయన అరెస్ట్ చేయడం ఖాయమని మాత్రం పొలిటికల్ సర్కెస్లో మాత్రం టాక్ అయితే వినపడుతుంది మరి రవికృష్ణ ఆయనతో పాటు ఆయన సోదరుడు కూడా పరారైనట్టుగా ఆల్రెడీ హైదరాబాద్ జరిగినట్టుగా గతంలో మనం వార్తలు చూసాం మరి దాని మీద ఏమైనా మీద సమాచారం ఉందా అంటే వాళ్ళ సోదరుడు అంటే ప్రధానంగా కూడా మాచర్ల ప్రాంతానికి సంబంధించి ఈయన పొలిటికల్గా కూడా చూసుకుంటున్న సమయంలో మిగతా అంశాలు ఏదైనా కానివ్వండి అక్కడికి సంబంధించి పొలిటికల్ కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఆయనకి అండగా ఉంటాడు ఆయనకి ఈయన్ని పొలిటికల్గా చూసుకునే క్రమంలో మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు ప్రధానంగా చెప్పాలంటే మాత్రం ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంట కూడా వాళ్ళ బ్రదర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మాచర్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది ఎక్కడ మాచల నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ఇష్యూ జరగాలన్నా కూడా ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా కూడా ఏదైనా ఒక బిజినెస్కి సంబంధించినటువంటి డీలు జరగాలన్నా లేకపోతే ఒక ల్యాండ్ కన్వర్షన్ జరగాలన్నా మరి మైనింగ్ కానీ ఇంకేదైనా జరగాలన్నా కూడా ఈయనకి తెలియకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు ఆయన అంత పవర్ఫుల్గా కూడా ఉంటారు ఈయన పొలిటికల్గా కనపడతూ ఉంటారు మొత్తం ఆయన తెర వెనక మాత్రం పూర్తి స్థాయిలో కూడా నడుపుతారనేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఈ ఏదైతే పొలిటికల్గా సంబంధించి కొంతమంది ఈ ఎక్స్ట్రీమర్స్ ఉంటారో ఎక్స్ట్రీమర్స్ని కూడా ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇటువంటి సందర్భంలోనే ఆయన మొన్న మనం చూడొచ్చు మొన్న గనక పోలీసులకు సంబంధించి ఏదైతే ఆయనని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనాలు కనుక చెక్ చేసినట్టయితే ఒక వాహనంలో అంటే ఒక లారీలో ఈయన క్యాన్వాయ్లో తిరిగేటువంటి ఒక లారీలో బిడ్డ అదే అదేవిధంగా కూడా కర్రలు రాళ్లు రాడ్లు ఉన్నట్టుగా కూడా దొరికిన లభ్యమైంది దాని పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది దీన్ని బట్టి అక్కడ ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో వాళ్ళ బ్రదరే అన్నిటికీ మూలం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంతో టచ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు ఆయనకి అండాదండాగా ఎమ్మెల్యేకి అండాదంగా కూడా వాళ్ళ బ్రదరే ఉంటారు కాబట్టి అతనే చాలా స్ట్రాంగ్ అతను ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిసి ఏ కార్యక్రమం చేస్తా చేస్తూ ఉంటారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కన్నా కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా మొన్న హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు మాత్రం ప్రజెంట్ ప్రయత్నిస్తూ ఉన్నారు అదే విధంగా కూడా ఏదైతే కారంపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ కారంపూర్లో జరిగిన ఘటన కానీ ఎలక్షన్ జరిగే రోజు పట్టణంలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీలో జరిగినటువంటి మనుషు ఈ ఒక వెహికల్తో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీపీ టీడీపీ సానుభూతి పరుడైనటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోదరుడు ఆధ్వర్యంలో జరిగింది అనేది బహిరంగ రహస్యం దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు చాలా హోల్డ్గా చేస్తూ ఉంటాడు ఎటువంటి విషయాలైన అని కూడా అక్కడ ఉన్నటువంటి టాక్ వీళ్ళిద్దరినీ కూడా ఏ వన్ వద్దా ఏ వన్గా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఈయన ఈ పినేలి రామకృష్ణారెడ్డి ఉన్నారు అదేవిధంగా కూడా ఏ టూగా కూడా ఈయన ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఇద్దరిని కనుక ఇద్దరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు థ్యాంక్ యూ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్